రాష్ట్రంలో పల్లె పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాలు ఉత్సాహ వాతావరణంలో సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పలు గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి ప్రగతి పనులు పర్యవేక్షించారు. ప్రణాళికాబద్ద అభివృద్దిని ప్రజాస్వామ్య భాగస్వామ్యంతోనే సాధించగలమని పిలుపునిచ్చారు. పర్యావరణ హితం కోసం మొక్కలు విరివిగా నాటి పరిరక్షించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల మార్గదర్శనంలో ప్రగతి కార్యక్రమాలు హరితహారం జోరుగా సాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణుకుంటలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాలతో పాటు ఎస్సీ కమ్యూనిటీ హాల్ను మంత్రులు ప్రారంభించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్టంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా కొనసాగినట్లు వివరించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్దే సీఎం లక్ష్యమని తెలిపారు. 10 రోజుల తర్వాత పనులు పూర్తి కాని చోట స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులను బాధ్యులుగా చేస్తూ చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. దాదాపు 3 కోట్ల విలువైన అభివృద్ది పనులు మంజూరు చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. అనంతరం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం జువ్వేగూడెం, ఎమ్మేడవల్లి, నెమ్మాని గ్రామాల్లో ఆకస్మిక పర్యటన చేసిన మంత్రులు పారిశుద్ధ్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత సర్పంచులు, గ్రామ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏ ప్రభుత్వాల పనులు అవుతున్నాయి, ఈ మిషన్ బెగ్గరిత లేనప్పుడు ఇంటింటికి నీళ్లు రానప్పుడు ఎట్లా ఉండేది, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఆదాయం చూస్తే మొత్తం లోటు ఉన్నాయి. ఒక 10,000 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి ఇలా రైతు మందికి టకాటక పనిచేసిన మహానుభావుడు కేసీఆర్ కాదా, రైతులందరూ కూడా ఎదిరిపెట్టుకోండి. ఇవన్నీ వాస్తవాలు. ఒక మంచి ఆ గతంలో గ్రామ పంచాయతీలో 1 రూపాయి ఉండవు పేరు. నేను సర్పంచులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని మీకు బాధ్యత కూడా కట్టేశాను చేస్తున్నా, రోజుకు సిద్దిపేట జిల్లా కోహెడ ధర్మసాగర్ పల్లెలో పర్యటించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. కోహెడలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ భవన సముదాయాన్ని పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ లో శాసనమండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం రోడ్లను ఉడ్చి శుభ్రం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పెద్ద మునుగల్చేడ్లో హరితహారంలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతు వేదికను ప్రారంభించి మొక్కలు నాటారు. మన ఇంటిని, వీధిని, ఊరును మనమే శుభ్రం చేసుకోవడమే పల్లె ప్రగతి కార్యక్రమం ముఖ్యోద్దేశమని వివరించారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలో రైతు వేదిక, వర్మి కంపోస్ట్ తయారీ కేంద్రం, నర్సరీని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి సేంద్రియ ఎరువుల తయారీ విధానం, మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. బుస్సాపూర్, వెంకటాపూర్ లోను పలు అభివృద్ది పనులు శ్రీకారం చుట్టిన మంత్రి కాళేశ్వరం జలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వెదసాగు పద్ధతిలో వరిసాగు చేపట్టాలని, పామాయిల్ తోటల పెంపకం లాభసాటిగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ డ్రమ్ సీడర్స్ తోని వరి వెరసాగు పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సహాయం దక్కుతుంది, పెట్టుబడి దక్కుతుంది. నారుమడి తయారు చేయడం, విత్తనం కొనుక్కరావడం, నారు పోయడం, నారు పీకడం, నాట్లు వేయడం, కలుపు తీయడం, ఇవన్నీ కలిపితే 8-10,000 రూపాయలు ఖర్చు అయింది. లేదా చేయితో వెరసాగు పద్ధతుల్లో మనం సాగు చేస్తే సగం విత్తనం పైసలు తిరుగుతాయి. అన్నీ పోయినాక 3 క్వింటాల పంట కూడా ఎక్కువ పడుతుంది. వ్యవసాయ పద్ధతుల్లో 15 రోజుల ముందే పంట వస్తుంది. అంటే పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ, పంట 15 రోజుల ముందే వస్తుంది. మరి 3 లాభాలు ఉన్నప్పుడు మనం వ్యవసాయ పద్ధతి చేయాలా వద్దా? ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్లలో రైతు వేదికలను ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రారంభించారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా త్వరలోనే సాగునీరు అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రేఖా నాయక్ మొక్కలు నాటారు. భావి తరాల బాగు కోసమే చెట్లను పెంచుతున్నట్లు వివరించారు.